కడప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న కురిసిన వర్షానికి స్థానిక ఎస్సీ ఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని లైబ్రరీ నిర్వహిస్తున్న భవనం కుప్పకూలిపోయింది. ఈ సమయంలో పక్క గదిలో విధి నిర్వహణలో ఉన్న కళాశాల ప్రిన్సిపల్, అటెండర్స్ ఒక్కసారిగా వచ్చిన పెద్ద శబ్దాలకు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం పైకప్పు పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్స్, 30 కుర్చీలు, 2 ప్రింటర్స్, ఫ్యాన్స్, దాదాపుగా 2000 పుస్తకాలు ధ్వంసమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ భారతి తెలిపారు. ఈ కళాశాల 1966లో స్థాపించబడింది. ఈ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ పైన లైబ్రరీ ఫంక్షనింగ్ లో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రము కంప్యూటర్ ఫంక్షనింగ్ లో ఉంది. కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి మేడం? దాంట్లో కంప్యూటర్స్ 25 దాకా ఉన్నాయి మా కంప్యూటర్స్. చైర్స్ ఉన్నాయి, ఒక 30 దాకా చైర్స్ ఉన్నాయి. స్మార్ట్ బోర్డ్స్ ఒక 2 దాకా ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, ప్రింటర్స్ ఉన్నాయి, ఒక 2 ప్రింటర్స్ ఉన్నాయి. ఓకే మేడం. ఇంకా కొన్ని ఎస్టిమేషన్ రావాల్సి ఉంది. ఓకే మేడం. సో పైన బుక్స్ కూడా మాకు చాలా డామేజ్ జరిగాయి. చాలా ఒక 2000 బుక్స్ దాకా మరి డామేజ్ అయి ఉంటాయని అంచనా. ఓకే, టోటల్ అంచనా రావాల్సి ఉందమ్మా. ఓకే మేడం. ఆ క్షణంలో ఎవరైనా ఉన్నారు మేడం ఆ టైం లో అక్కడ? లేదు, అంటే బిల్డింగ్ లో నేను కూడా ఉన్నాను. నేను అండ్ ఆఫీస్ స్టాఫ్ పక్కన బ్లాక్ లో మేము వర్క్ చేసుకుంటున్నాం. ఓకే మేడం. ఓకే మేడం. వర్క్ చేసుకుంటే పెద్ద సౌండ్ రాగానే బయటకు వచ్చాం మేము. ఓకే మేడం. బయటకు వచ్చి చూస్తే నాకు కొద్దిగా ఇది లోపల వైపు నుండి మాకు కనిపించట, అది బ్యాక్ వైపు కూలి. అవును మేడం. సో మాకు బయటకు వచ్చినా కూడా సడన్ గా అర్థం కాలేదు ఇక్కడ ఏంటని. కొద్దిగా డామేజ్ కనిపించేటప్పటికి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్దాం. ఓకే మేడం. టోటల్ 2 రూఫ్స్ పడిపోయాయి. ఓకే ఓకే మేడం. కండిషన్.